ఈనెల 19న కామారెడ్డిలో గౌతమ్ న్యూరవారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. కాగా తాజాగా గురువారం రాత్రి రాజారెడ్డి ప్రియాల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాకుండా మేనల్లుడి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరై విషెస్ తెలిపారు. అయితే ఈ ఎంగేజ్మెంట్లో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన మేనల్లుడు రాజారెడ్డి ప్రియాల ఎంగేజ్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో పెళ్లి పెట్టలేకపోతున్న రాజారెడ్డి ప్రియాకు జగన్ దంపతులు బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ గంటిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో జరిగింది. వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియా నిశ్చితార్థ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ నిశ్చితార్థ వేడుకలో 150 రకాల వంటకాలతో భోజనాలు పెట్టారు. ఆంధ్ర తెలంగాణ రుచులతో పాటు విదేశీ అతిథులకు ప్రత్యేక వంటకాలు చేయించారు. రాజారెడ్డి అట్లూరి ప్రియా వివాహం ఫిబ్రవరి 17న రాజస్థాన్లో జరగనుంది. ఫిబ్రవరి 24న శంషాబాద్లో విందు ఉంటుంది. అయితే ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్లిన రాజారెడ్డి అక్కడ ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈమె కూడా అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రియా పేరున్న కుటుంబానికి చెందినది. ప్రియా తండ్రి అట్లూరు శ్రీనివాస్ అమెరికాలో స్థిరపడ్డారు. అయితే ఇన్నాళ్లుగా వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారింది.